I promise, promise Daddy, Daddy that, that I will not, I will not have a boyfriend. No, not that. God, nannu CD lo chusadanta, nenu vanni DVD lo chudalanta. Kapra internet lo chesukovala? No, keep it lo do. Kompati si, kakinadlo ye kurradaina. అసలు ఏమనుకున్నావు నీ గురించి? నువ్వేం మీ అక్క అంత అందగతివి కాదు. తను మంచి డాన్సర్, పెద్ద జడ, చిన్న పిల్లకేసుకొని ఒప్పుకుంటూ ఒక్కసారి ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా పిచ్చిదానా? మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వెళ్లాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? గుడ్ మార్నింగ్ అను. కొంత ఎలా ఉంది? టోటల్ గా పోయిందా? అయ్యో వెళ్ళి డాక్టర్ పిలుచుకొస్తా. నాకు హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చుండవా? రాలా, తీసుకొచ్చారు. ఒకసారి సారీ చూ. ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విజిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు, బస్ కండక్టర్. సిద్ధు, సిద్ధు. ఏంటమ్మా నిన్నటిదాకా పాపా అనేదానివి, ఇప్పుడేంటి సడన్ గా డాడీ అంటున్నావు? పప్పా అంటుంటే లిప్స్టిక్ పోతుంది డాడీ. 6 గంటలకు అబ్బాయికి బాత్ పాలు పెట్టావా? పెట్టాను. 6:30కి మినపగుళం పెట్టావా? పెట్టానండి. 7 గంటలకు మరి పెట్టానండి. 7 గంటలకు పిస్తా పప్పు పెట్టాను, 7:30కి ఒళ్ళంతా వెన్న పూస పట్టించాను, 8 గంటలకు పైనాపిల్ జ్యూస్ ఇచ్చాను, ఇదిగా 8:00కి చపాతి చపాతి. ఏంది రెడ్డి మీదే ఊరు? ఈ ఊరు కాదులేమే దొంగ విను. ఐ లవ్ యూ. చెప్పు తెగిపోద్ది. నేను ఆలోచించేది నువ్వు కొరత అన్నందుకు కాదు. నువ్వు కొట్టిన తర్వాత చెప్పు తెగిపోతే నువ్వు ఎలా నడుస్తావు? రాజమండ్రిలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ని ఇలాగ నించోబెడితే మీ ఈఫిల్ టవర్ ఉంది కదా, అది బుడతలాగా అంటది. అందరికి నమస్కారం. అండ్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, క్రాస్ కంటామినేషన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. అది చిన్నది, చాలా చిన్నది, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చేస్తున్నాను. సపోజ్ మీరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఫుల్లీ కవర్డ్ గ్లౌజ్ వేసుకుని వెళ్తున్నారు వర్క్ ఆర్ గ్రాసరీస్ కొనడానికి, అవి ఇవి ఇవి అవి ముట్టుకుంటారు. దీని వైరస్ అనుకుందాం అనుకోండి, ఈ కలర్ని వైరస్ అనుకుందాం, అది మీ చేతికి అంటుతుంది, అంటకూడదు అనేసి మీరు గ్లౌజ్ వేసుకుంటున్నారు. ఓకే, సో ఇదిగోండి ఇలా చేతికి అంటింది అనుకోండి, మీరు సడన్గా ఫోన్ వస్తుంది, మీరు ఫోన్ నొక్కుతారు, ఫోన్ నొక్కి మాట్లాడతారు అంటే దుడద పెడుతుంది. మీకు తెలీదు గ్లౌజ్ ఉన్నాయి, మీరు సేఫ్ ఉన్నారు, కానీ స్ప్రెడ్ అవుతుంది వైరస్. దట్ ఈస్ వాట్ క్రాస్ కంటామినేషన్ ఇస్. మీరు ఏం చేయకపోయినా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. మేము ఇంత రెడీ అయ్యి ఇంట్లో ఏం చేస్తామో తెలుసా? మీకు తెలుసా? అసలు తెలుసా? అంట్లు తోముతున్నాం. సో బేసిక్గా క్వారంటైన్ ఎక్స్టెండ్ అయింది 30 April దాకా. హ్యాపీ క్వారంటైన్. కలిసి ఉండాలని రాసి పెట్టినప్పుడు అసలు కలవడం ఎందుకు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇండియాలో కరోనాని కరేపాకులాగా తీసి పక్కన పెడుతున్నారన్నమాట. సో బేసిక్గా కరోనా అది కాదండి, దానికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు, క్యూర్ కూడా కనిపెట్టలేదు. కాకపోతే లక్కీ ఏంటంటే, యూనో డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ లైక్ క్యూర్ అవుతుంది. చైనాలో చాలామంది క్యూర్ అయింది. అండ్ ప్లీజ్ టెంపరరీ ఆనందాల కోసం అనేసి లైఫ్ని పణంగా పెట్టకండి. అండ్ యునో యూ డిజర్వ్ టు లీవ్. అలాంటి చావద్దు. ఐసోలేట్ అయిపోయి పేరెంట్స్తో మాట్లాడలేక, యునో ఎవరిని కలవలేక, ముట్టుకోలేక, బ్రీత్ చేయలేక అన్నీ రోజులు ఇబ్బంది పడి వద్దు. అండ్ యునో స్టే సేఫ్, స్టే హోమ్, వాష్ యూర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ మాత్రం టచ్ చేసుకోకండి, అదొకటి పని చేయండి.
టెంపరీ హ్యాపీనెస్ కోసం అనేసి పర్మనెంట్ లైఫ్ తీసేసుకోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బాడీ విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా కూళ్ళ బోల్డ్ అంత డబ్బు ఉంది, ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఇవ్వండి మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి. అయినా దేశంలో వీడి తప్పితే నాకెవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు, నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుంది. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? నాకు అదే అనిపిస్తుంది. పర్లేదంటావా? ఏం పర్లేదు. మరెప్పుడు? ఎప్పుడు ఎందుకు? ఈ రోజే. ఇప్పటికిప్పుడు అంటే ఓకేనా? ఇప్పటికిప్పటికైతేనే కరెక్ట్. మావయ్య వాళ్ళకి చెప్పేదావా? లేచిపోతున్నా అనుకుంటారు. అత్తయ్యకి కన్ఫర్మ్ చేసేస్తారు. పిల్లలకి? ఆల్రెడీ వాళ్ళు అదే అనుకుంటున్నారు. మరి ఏం చేద్దాం? నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళు? అంత కోపం. ఆగ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. ఎక్స్క్యూజ్ మీ, ఉంగ పేరు? చారు రవీంద్రన్. యారది? ఎది? ఉంగ పేరు పక్కత్ల అంద పయ్య పేరు? అప్పా. అప్పా, సరి ఓకే. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్వం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించు. ఇండియాలో ఉస్మానియా బిస్కెట్ కాకుండా ఇంకా 2 చాయ్ బిస్కెట్స్ వాడతాం, మారిగోల్డ్ అండ్ పార్లేజ్. ఒకటి లోపలికి వెళ్ళదు, రెండోది లోపలికి వెళ్తే బయటకు రాదు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా? చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. సఖి, న్యూస్ పేపర్ ఇదే రాలేదా? కళ్ళు తెరవగానే చూస్తావని స్నానం చేసి చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పావుగంట నుంచి నీ పక్కనే కూర్చున్నాను. నన్ను పట్టించుకోకుండా న్యూస్ పేపర్ అడుగుతున్నావా? అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను. ఇంకా? మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ. ఏమన్నా నా మొగుడు అనుకుంటున్నావా? బ్యాగ్ ఇవ్వు. నీకు అసలు సిగ్గులేదా? ఎందుకు అలా వెంటబడి చెప్పుతున్నావు? లైఫ్ లోకి రావడం నా అదృష్టం అనుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. నా పాటికి నేనుంటే వెంట పడ్డావు. ప్రేమ మెస్ ఫుడ్ బాగుందా? బాగుంది. గుడ్ గుడ్ గుడ్. హాస్టల్ బాగుందా? బాగుంది. ఓకే. అంతాక్షరి ఆడుతున్నావా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంట పడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నోన్ చెప్పుంటే నువ్వేం చేసుండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడి. నేను మిగిలిన మెజారిటీ కేటగిరీ. అదేంటంటే వేస్ట్ ఫెలో, 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 వేస్ట్ ఫెలో. నీ తమ్ముడి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, వాడిని ఆఫీస్ లో డ్రాప్ చేసిరా. నాకంటే 3 ఏళ్ళు చిన్నోడు, వాడిని డ్రాప్ చేయమని. నువ్వు బయట కన్నా ఎక్కువ టిక్ టాక్ లో అందుకని ఇక్కడికి వచ్చా. నేను కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా. ఎట్ ఎల్ నువ్వు వద్దు, నేను మహానటివే. నువ్వు ఏం ఫోన్ చేసే? ఫోన్ ఎత్తు, మెసేజ్ ఎత్తు, మెసేజ్ ఎత్తు. ఇక్కడ దొరికావు, అక్కడే ఉంటావు. తుమారే లియే క్యూ మై తుమారే సాత్ బెడ్ పే సోంగా తో తుమ్సే కంట్రోల్ నహీ హోగా. షట్ అప్ ఓకే, మేరీ ఎక్ ప్రాబ్లమ్ హై. హా వోయీ తో కి తుమ్సే కంట్రోల్ నహీ హోగా. నా సోల్ రే నీ వై మూడ్. వై మూడ్ వాట్ మీనింగ్? బక్వాస్ బంద్. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి చూస్తారుగా. ఎటకారం చూసనుకున్నాను. అదే 6,000 ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలంగట నీలాడి. ముసలమ్మలాగా సామెతలేంటి? ఆయన ఎవరు చెప్పారు నీ కథ 4,000? అది అమ్మా ఈ కిష్టయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన 114 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే, కానీ నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి?